నో పార్లమెంట్ నథింగ్ నథింగ్ నేను నేనేంది మాట్లాడలేదు మాట్లాడేదే లేదు. అందులో మీ బుద్ధి పుట్టేటల్లా మీరు ప్రవర్తిస్తారు. మీతో వద్దే వద్దు మాకు సమాచారం. మేము బుద్ధి పుట్టింది ఫ్లాష్ చేస్తారు, మళ్ళా కింద పడుకొని నా కాళ్ళు ఇదంతా ఇదంతా నొస్తుంది. ఇప్పటికీ 3 రోజుల నుంచి స్టాంపేడు ఏరు మీరే కెమెరాలే. పాపవాడు రాహుల్ గాంధీ వచ్చి పైకి లేపి పెట్టాడు 3 రోజులు. ఇంకా మక్కెంత నస్తుంది కింద పడితే యాజ్ కొరితే మీరు ఢిల్లీలో పార్లమెంట్లో బయట 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 ఒకరా 100 మంది మొత్తం ఓవరాల్గా పార్టీలో ఉన్న వివాదం మీతో సమసిపోయింది అనుకుంటున్నారా? సార్ 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 దీనికి ఆన్సర్ చెప్పాలి. మీరు పార్లమెంట్లో కింద పడతా అంటే ఉపయోగం లేదు సార్. ఏంటిది చెప్పండి. నేను మాట్లాడనే మాట్లాడు. మీరు మాట్లాడకపోతే మళ్ళీ పార్టీలో కానీ లేకపోతే రాజకీయంగా ఏదో అనుకుంటే కాదు. వాట్ సార్ ఏమిటి వచ్చారు? రేపు నుంచి పార్లమెంట్ చేయండి సార్. ఇలా పార్లమెంట్ దొరుకుతుంటే ఎందుకు పోలే చెప్పండి. ముందు పోలే అంతే, దానికి ఎందుకంటే ఏముంది? ఎవరి మీద పెళ్ళాం వింటావా? ఈ ఇక్కడ ఈ దేశంలో ఫారెన్లో చదువుకోలే, ఈ దేశంలో పెళ్ళాం మీద అడిగితే అదొక్కతే భంగపోయి మనల్ని ఏదో చేసేది సాటిస్ఫై చేసేది. దేశంలో ఎవ్వరు భంగపోరు, ఎవ్వరు సాటిస్ఫై చేయరు. సార్ మీరు పార్టీలో కింద లోకల్లో ఉన్న ఇష్యూస్ మీద అలకపోవడం వల్లే మీరు ఆ రోజు పార్లమెంట్కి వెళ్ళనని చెప్పేసి అన్నారు అనేది ప్రచారం సార్. ఏంటి ఎట్లా ఉన్నాం? బాగున్నావా? నమస్కారము. మీకు నమస్కారము. మీరు మీతో మాట్లాడినో మీరు మీరు మంచి వాళ్ళు కాదు. మీరు మీరు మేము రావమ్మా వినమ్మా రామునితో కప్పు రండి ఇట్లంటే రాముని తోక అని గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలు పెట్టారు. పోస్వామి మీతో వద్దయా వద్దయా వద్దయా. నమస్కారం. ఏం మాట్లాడతారు? ఏదో ఉండేట్టు మాట్లాడతారు. ఇప్పుడు కలుద్దామని వచ్చారు, పొద్దున ఇంటికి కూడా పోయారు. అవును అయిపోయింది. ఏం మాట్లాడారు సార్? ఏం మాట్లాడేది? అవన్నీ చెప్తారా నీకు? చెప్ప చెప్పను మీకు. పరిపాలనలో ఒక భాగాలు అవన్నీ, దాంతో తృప్తి పడటము అసంతృప్తి అనేటువంటి ఎక్కడి నుంచి వస్తాయి? అసంతృప్తి వల్లే కదా మీరు పార్లమెంట్కి వెళ్ళాలని చెప్పి. ఎవరు చెప్పారు? పార్లమెంట్ ఎవరు చెప్పారు? వాతావరణము బాగలేదు అనేటువంటి మాట అప్పుడు ఇప్పుడు స్టిక్ ఆన్ అవుతా. పొలిటికల్ వాతావరణం బాగలేదు అంతే. అవిశ్వాసం ఇగిపోయింది సార్. ఇప్పుడు టీడీపీ ఎంపీలు ఏ పోరాటం చెప్పాల్సింది? రెగ్యులర్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం మేము పోరాటం చేయక తప్పదు. ఈ రాష్ట్రానికి న్యాయం జరగాల, ఈ రాష్ట్రానికి కేంద్రము హితోధికంగా సహాయం చేయాలా, చట్టంలో ఉన్నటువంటివన్నీ నెరవేర్చాలా. వాళ్ళు నెరవేర్చినంత కాలము మేము తప్పదు మాకు ఈ పోరాటం. ఏది నిర్ణయం? నీ అబ్బాయి నువ్వు అధికారులు ఉండకపోతే చేయలేదు కానీ ఈ రోజు ఏది చేసే పాపా నేను నమ్మేవాడేవాడు. పద నేను చెప్పిన తర్వాత ఎందుకు మాట్లాడతా? ఎప్పుడు ఉంటుంది వాతావరణం బాగలేదు. వాతావరణం బాగలేదు. అతివృష్టి అనావృష్టి ఉండకూడదు, సమపాలన ఉండాలా? మీ దగ్గర మీకున్న లెక్క ప్రకారం అతివృష్టి ఉందా అనావృష్టి అయితే సమస్య పోయింది అనుకోవచ్చా? ఉందనుకోవచ్చా? చెప్పింది ఎప్పుడు రిపోర్ట్ చేస్తే వస్తే కదా మీతో మేము మాట్లాడాల్సింది. జేసీ గారు ఆడున్నా ఏమి ఆయన వెనుకొచ్చి మొబైల్ లాక్పోయినా నువ్వు అంటే తనకొని తనకొని
అడగాల్సిన పద్ధతిలో నువ్వు అడిగావు నాకు న్యాయం అనిపించింది మాట్లాడారు ఈ రాష్ట్రం మిమ్మల్ని బెదిరించాడు మీరు హ్యాపీగా ఉంటే కదా సార్ సీఎం గారిని కలిసారు ఆల్సో వన్ ఇన్ దట్ ప్రజలు జీవితంలో కష్టాలుంటాయి సుఖాలుంటాయి అంతే.